సూళ్లూరుపేట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో గంట వ్యవధిలో 3 చోట్ల మహిళల మెడల నుంచి గొలుసు దొంగతనాలకు యత్నించి 2 చోరీలు చేసిన దుండగులు రాఘవేంద్ర కాలనీలో అనురాధ అనే మహిళ మెడల నుంచి 2 తులాల బంగారు గొలుసు చోరీ, జీడిమెట్ల గ్రామంలో వరలక్ష్మి అనే మహిళ మెడల నుంచి 4 తులాల గొలుసు చోరీ, భాగ్యలక్ష్మి కాలనీ ఉమారాణి అనే మహిళ మెడల నుంచి గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించగా కేకలు వేయడంతో వదిలేసి పరారైన దుండగుడు. 3 ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. అక్కడ నుంచి వాడు వచ్చిండు, నాది అయిపోయినాయి నేను డబ్బులు ఇద్దామని నిలబడ్డా, వాడు కిలో టమాటాలు పచ్చిమిర్చి తీసుకున్నాను, 30 రూపాయలు ఇచ్చి తీసుకొని నేను డబ్బులు ఇస్తున్నా, 200 ఇచ్చినా మీకు ఇస్తుంటే నావి చిల్లర ఇస్తుంది. వాడు ఏం చేసిండు, ఇటు మలుపుకున్నాడు, ఇక మలుపుకున్నప్పుడు ఇక నేను ఇస్తున్నా కదా ఇట్లనే తీసేసిండు, ఇక ఇట్లా ఏళ్ళతో ఇట్లా కట్ చేసిండు, 2 ఉండే కదా, ఒకటి అదేమో సన్నగా ఉంటుంది కదా తెగింది మన చేతికి వెళ్ళిపోయింది, ఇదేమో ఇక వస్తలేదు, ఇది నేను ఇట్లా పట్టుకున్నా, ఇది ఇడుస్తూనే లేదు, ఇది ఇడుస్తలేదు, నేను అట్లనే గుంజుకపోయినా ఆడ రాకపోయినా ఇక ఓడ్చుకపోయినా ఈ రక్తం